Good morning students. Today in our English class we learn about our 10th lesson, Neha. This unit is about a girl named Neha. She is a village girl. ఈ లెసన్ దేనికి అవైలబుల్ ఇచ్చారంటే నేహ అనే ఒక పల్లెటూరు అమ్మాయి కోసం అన్నమాట. తను ఎక్కడ ఉంటుందో పల్లెటూరులో ఉంటుంది. లైఫ్ ఇన్ ఏ విలేజ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఏ సిటీ. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఓపెన్ స్పేస్ వేర్ చిల్డ్రన్ కెన్ ప్లే. అయితే సిటీలో ఉండే పిల్లల కన్నా విలేజ్ లో ఉండే వాళ్ళు లైఫ్ స్టైల్ చాలా అంటే చాలా తేడాగా ఉంటుంది. అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి. All the children of the village go to these playgrounds and play there till evening. అయితే పిల్లలందరూ కూడా ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఈవినింగ్ వరకు ఆడుకుంటూనే ఉంటారు. ఇట్ ఈస్ వెరీ నైస్ టు లివ్ ఇన్ ఏ విలేజ్. నేహ ఎంజాయ్స్ ద డేస్. అయితే విలేజ్లో ఉండడం చాలా బాగుంటుంది అంట. నేహ తన రోజుల్ని విలేజ్లో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ నేహ. నేహ తన గురించి చెప్పుకుంటుంది. దిస్ ఈజ్ నేహ. షీఈస్ ఆల్సో ఇన్ స్టడీ థర్డ్. అయితే ఆ పిక్చర్లో ఉంది కదా ఆ అమ్మాయి నేహ అనమాట. తన ఏ క్లాస్ చదువుతుంది? థర్డ్ క్లాస్ చదువుతుంది. షీ గోస్ టు న్యూ భారత్ స్కూల్. ఇట్ ఈస్ ఇన్ ఏ విలేజ్. వుడ్ యూ లైక్ టు గో దే? అయితే తన న్యూ భారత్ స్కూల్లో చదువుకుంటుంది. అది విలేజ్లో ఉందన్నమాట. నేహాస్ విలేజ్ ఇస్ నారాయణపూర్. సమ్ పీపుల్ కాల్ ఇట్ నానాపూర్ యాజ్ వెల్. అయితే తన విలేజ్ ఏమేంటి? నారాయణపూర్ అనమాట. కానీ కొంతమంది ఏమని పిలుస్తారంటే నానాపూర్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఈజ్ ఏ స్మాల్ విలేజ్. దేర్ ఆర్ మెనీ నైబర్హుడ్స్. యు నో ఏ నైబర్హుడ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ హౌసెస్. అయితే అది చాలా చిన్న విలేజ్ అనమాట. అక్కడ చాలా మంది నైబర్హుడ్స్ ఉంటారు. అంటే పక్క పక్క ఇల్లులు చాలా మంది ఉంటాయి అనమాట. అందరూ పక్క పక్కనే ఉంటారు. సో పక్క పక్క మధ్యలో పెట్టి దాన్ని రొటేట్ చేస్తూ ఉంటారు అన్నమాట.
when the wheel moves, he shapes the ball. Aita wheel move avutunnappudu then shape ela cheyalaneda shape ki ispostaru undadi. That is how they make the pots. Ala pots anedi tayar chestaru. You know there are many types of pots. There are tea pots, flower pots, cooking pots and water pots. Aita pots lo chaala rakalu unnayanda. Vallu chaala rakala pots anedi tayar chestam undaru. Enti టీ పాట్స్ తయారు చేస్తారు అంటే చిన్న చిన్న కుండలు చేస్తారు ఫ్లవర్ పాట్స్ ఫ్లవర్ వాజ్ పెట్టుకునే కుండలు చేస్తారు అండ్ కుకింగ్ పాట్స్ కొంతమంది మట్టి కుండలో వంట చేస్తారు అన్న అలాంటి పాట్స్ కూడా తయారు చేస్తారు అండ్ వాటర్ పాట్స్ కుండ నీళ్ళు తెలిసిందే కదా అలాంటి ఆ వాటర్ పాట్స్ కూడా తయారు చేస్తారు దేర్ ఆర్ ఆల్సో పాట్స్ లైక్ స్టీల్ పాట్స్ అండ్ కాపర్ పాట్స్ దేర్ ఆర్ ఆల్సో ప్లాస్టిక్ పాట్స్ అయితే అక్కడ స్టీల్ పాట్స్ కాపర్ పాట్స్ ప్లాస్టిక్ పాట్స్ కూడా ఉన్నాయండి నేహ ఫెల్ట్ వండర్ఫుల్ వన్ షీ కేమ్ టు నో అబౌట్ సో మెనీ పాట్స్ అయితే తను ఆ పాట్స్ అన్నింటి గురించి తెలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందంట షీ లెర్న్డ్ అబౌట్ దెమ్ ఇన్ స్కూల్ తను ఎక్కడ నేర్చుకుంటుంది వాళ్ళ స్కూల్లో నేర్చుకుంటుంది దట్ ఈస్ వై షీ లైక్ ద స్కూల్ అందుకే తనకు స్కూల్ అంటే చాలా ఇష్టం వాళ్ళ డాడీ చేసిన పని ఏంటి కుండలు చేయడం సో అవి ఎన్ని రకాలు ఉన్నాయో ఎలా తయారు చేస్తారు అదంతా స్కూల్లో చెప్తున్నారు సో అందుకని తనకు స్కూల్ అంటే చాలా ఇష్టం న్యూ భారత్ ఈజ్ ఏ గుడ్ స్కూల్ అది న్యూ భారత్ అనేది చాలా మంచి స్కూల్ అంట ఆల్ హర్ ఫ్రెండ్స్ ఇన్ ద స్కూల్ ఆర్ ఆల్సో గుడ్ తన ఫ్రెండ్స్ కూడా స్కూల్లో చాలా మంచివారంట తన జరిగిన ఫ్రెండ్స్ అందరూ హరి స్టీఫెన్ నీతు రాహుల్ అజీజ్ ప్రభు అండ్ రేఖా ఆర్ హర్ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే తన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు హరి స్టీఫెన్ నీతు రాహుల్ అజీజ్ ప్రభు అండ్ రేఖా వాళ్ళందరూ కూడా నేహాకి క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట రేఖా ఓకే దే హ్యావ్ దేర్ లంచ్ టుగెదర్ వాళ్ళు వాళ్ళ లంచ్ని కలిసే చేస్తారంట దే ఆల్ లివ్ ఇన్ ద సేమ్ విలేజ్ వాళ్ళందరూ కూడా సేమ్ విలేజ్లో ఉంటారు ఓకే ఇక్కడ వరకు లెసన్ అర్థమైతే లెసన్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్లో